Amen. చెప్పండి ఏంటి ప్రాబ్లం? రాత్రి కూడా నిద్ర రాలేదు సార్. ఎందుకు? అది తెలిస్తే దగ్గరికి కొత్తా. సరే నైట్ ఫుడ్ ఏం తింటున్నావో చెప్పు. మీరేం తింటున్నారో అదే తింటున్నా నేను. నేను రోజు నైట్ గడ్డి తింటా, నువ్వు కూడా అదే తింటావా? సార్ ఐఎమ్ సారీ సార్, నేను గేదె కాదు. అంటే నేను గేదెనా? ఎస్. సరే ప్రాబ్లం ఏంటో చెప్పు. మతి మార్పు సార్. మరి ఇందాక నిద్ర పట్టట్లేదు అన్నావు. నేను చెప్పినది నీ ప్రాబ్లం సార్. నా ప్రాబ్లం ఇందాకే చెప్పానుగా. అంటే నేను మతి మారిపోన్నా? ఎస్. షట్ అప్. పగలు ఎంతసేపు నిద్రపోతున్నావు? సార్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. పగలు ఎంతసేపు పడుకుంటే ఇంకా రాత్రి ఎలా నిద్ర పడుతుందిరా? అంటే నన్ను పిచ్చోని చేస్తున్నావా? లే సార్, ప్లీజ్ సార్. ఏంటి వీడింత సేపు అయినా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడబ్బా? హలో పిన్ని, హౌ ఆర్ యు? ఆల్ ఓకే? ట్రాఫిక్ ఇస్ వెరీ బ్యాడ్ పిన్ని. నువ్వు నీ ఇంగ్లీష్ తగలడా. ఏ ఆగు, ఏరా ఈ మధ్య చాలా తెల్లగైనట్టు ఉన్నావు. థాంక్ యూ పిన్ని. దీనికే ఇంత ఎగ్జైట్ అవుతున్నాడేంటి? ఏం రో, టౌన్ కి వెళ్ళి బాగా తెలుగయ్యావే. అయ్యో థాంక్ యూ పిన్ని. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బాగున్నా కదా? నిమ్మకం కలికాకిలా అన్నావు. ఇక్కడంటే అన్నావే, అందరి ముందు అనొద్దు, పరువు పోతుంది. నీకు చాక్లెట్ కొనిస్తానే. అమ్మా పరువు మొత్తం చేసేస్తాంది. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు? హాయ్ రా తమ్ముడు. ఫీల్డ్ ఏంటి, మనకన్నా వైట్, మనకన్నా హైట్ గా ఉన్నాడు. నీకంటే స్మార్ట్ గా కూడా ఉంటాడు. వాడు నా కొడుకు, అన్నిట్లోనూ నీకంటే బెటరే. వీడు పెద్ద మహేష్ బాబు మరే. రే ఆ కర్రంతో నీకేం గానీ, రా భోంచేసు. పిన్ని బ్లాక్ ప్యాంథర్ కూడా నాలాగే నల్లగా ఉంటుంది, కానీ దాని వేటే చాలా వైలెంట్ గా ఉంటది. చూసినాంలే నీ వేట, అయ్యంకాయమ్మ కూతురు కనుక పడ్డమే కదా. ఎలా తెలుసు పిన్ని? వెంకయ్యం కూతురు నాకు బాగా తెలుసురా, అన్ని నాతో చెప్పుకుంటుంది. పిన్ని ఇంకోసారి దాంతో తిరగను పిన్ని, అయినా అది బాగోదు. చెప్తా వెంకయ్యంతో ఇదంతా చెప్తా. చెప్పొద్దు పిన్ని, నువ్వు ఏం చెప్తే అదే వింటా. అది అలారా దానికి, పోయి సామాన్లు కడుపా. నేనా? వెంకయ్యమ్మ వద్దు పిన్ని, నేను కడుగుతా, నేను కడుగుతా. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ ముగ్గేయడానికి రా. నేను నీకు హెల్ప్ చేస్తా మమ్మీ. నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు చెడగొట్టేస్తావు. ప్లీజ్ మమ్మీ వద్దు పో. సరేలేరా, అయ్యడు మొహం చూడలేకపోతున్నా. రే నా ఫ్రెండ్ వస్తుంది, 2 నిమిషాలు ఆగు. సరే మమ్మీ. హాయ్ చందు. ఏమే సుధా, నీకు ముగ్గులేయడం అంటే బాగా ఇష్టం కదా. అవునే, ముగ్గుల పోటీలో నువ్వే ఫస్ట్ కదా. నాకు తెలిసి ఇంక నువ్వు జీవితంలో ముగ్గులు వేయమనుకుంటా సుధా. ఏమే నా కొడక. బానే వేసాను కదా.